నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నవంబర్ 6వ తేదీన ప్రియతమ నేత వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా గత 6 రోజులుగా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో పాదయాత్రలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా నేడు పట్టణంలోని 34వ వార్డు నందు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆనాడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల కష్టాలను నేరుగా చూడడానికి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టిన ప్రియతమ నేత వైఎస్ జగన్ 14 నెలల కాలం పాటు ఎండనక వాననక చలి అనక రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 100,000,000,00,000,000 మంది ప్రజల కష్టాలను తెలుసుకొని వారి కన్నీళ్లను తుడిచి ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన 16 నెలల కాలంలోనే 90% పైగా హామీలను నెరవేర్చి ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి 53 లక్షల రైతులకు 13,500 రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు అని ప్రజలకు గుర్తు చేశారు. 34వ వార్డు నందు గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను గుర్చి ప్రజల స్పందన తెలుసుకుంటూ ప్రజల స్పందన చూసి తాను పడిన కష్టానికి దక్కిన ఫలితంగా హర్షభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇల్లు జగనన్న రాజ్యంలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతుందని తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తూ రైతులకు అన్ని విధాల సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా విద్యార్థులకు అమ్మఒడి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, జగనన్న చేయూత, చేదోడు వంటి అనేక పథకాల ద్వారా ప్రతి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిని ఆదుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ పరిపాలన అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. ఈ వార్డులో రోడ్లు, డ్రైన్స్, మంచినీటి సమస్య, పైప్ లైన్ సమస్య కూడా తక్కువ జరిగింది. వాటన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం మున్సిపాలిటీ నిధులతో. ఖచ్చితంగా ఈ వార్డు అభివృద్ధి, ఈ వార్డు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన వార్డు. ఈ వార్డు గత ఎన్నికల్లో కూడా కౌన్సిలర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహబూబీని గెలిపించింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుసుకోవటం, దీన్ని డెఫినెట్గా మంచి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొస్తాం. ఈ వార్డులో మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలుగుతూ ఈ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలానే మా ఎక్స్ కౌన్సిలర్ బాబుకి, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.